फ्रेंड्स अंदर की नमस्ते अंडी दिस इज पवन जॉब्स अड्डा इन तेलुगु इंडियन कोस्ट गार्ड नुंचि मन को नोटिफिकेशन रिलीज अयिंदि सो इक चूसुकुन्नट्लयिते मन की जनरल ड्यूटी अदे विधंगा डोमेस्टिक ब्रांच की संबंधी ई योक्क रेंडु नोटिफिकेशन मन को रिलीज अय्यायि अयिते ई नोटिफिकेशन मन को यांत्रिक कूडा उंटुंडे बट ई सारी मात्रं यांत्रिक अयिते इक्कड वेकेंसी अयिते लेवंडि अयिते वीटि गुरिंचि अयिते मीकु पूर्तिगा ई वीडियोलो चेप्तानु सो वीडियोनि जाग्रत्तगा एंड वरकु अयिते चूडंडि एंड वरकु चूसिन तर्वात मीकु एमैना डौट्स उंटे अप्पुडु कामेंट अयिते चेयंडि ओकेना मुंदुगा क्वालिफिकेशन गुरिंचि अयिते चेप्तानु जनरल ड्यूटी చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి ఓకేనా ఇంటర్ పాస్ ఉండాలి ఇంటర్లో ఎవరైతే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అంటే ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఈ యొక్క జనరల్ డ్యూటీకి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది దీనిలో ఎటువంటి పర్సంటేజ్ అంటే ఏం అవసరం లేదు జస్ట్ 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది అన్నమాట ఇక ఏజ్ లిమిట్ గురించి చూసుకున్నట్లయితే 18-22 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఓకేనా 18-22 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండాలి వాళ్ళు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేశారు జాగ్రత్తగా చూడండి ఇక్కడ 1 సెప్టెంబర్ 2001 నుండి 31 ఆగస్ట్ 2005 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి ఇది జనరల్ వాళ్ళకి ఇది జనరల్ వాళ్ళకి మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది అంటే 18-27 సంవత్సరాలు ఎస్సీ వాళ్ళకి ఇక 18-25 సంవత్సరాలు బీసీ వాళ్ళకైతే ఉంటుంది అనమాట ఇదొక విషయం అయితే గమనించండి ఇక వేకెన్సీస్ గురించి చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ వేకెన్సీ దానికి జీడీ వచ్చేసి టోటల్గా 225 వేకెన్సీస్ ఉన్నాయి జనరల్లో 88 ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 22 ఓబీసీ వాళ్ళకి 61 ఎస్టీ వాళ్ళకి 22 ఎస్సీ వాళ్ళకి 32 ఇక డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకున్న టోటల్ గా 30 వేకెన్సీస్ ఉన్నాయి జనరల్లో 12 ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 ఓబీసీకి 10 ఎస్టీకి 2 అదేవిధంగా ఎస్సీకి 4 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 అని చెప్పేసి మొత్తంగా చూసుకుంటే మనకి 4 విభాగాల్లో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట అందులో మొదటగా స్టేజ్ 1 చూసుకున్నట్టయితే ఎగ్జామ్ అండి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి క్లియర్ గా చెప్తాను సో ఇక్కడ ఎగ్జామ్ గురించి చూసుకున్నట్టయితే మనకు సెక్షన్ 1 అదేవిధంగా సెక్షన్ 2 అని చెప్పేసి మనకి 2 విభాగాల్లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది సెక్షన్ 1 చూసుకున్నట్టయితే టోటల్ గా 60 క్వశ్చన్స్ 60 మార్కులు అయితే ఉంటాయి దీనికి సమయం వచ్చేసి 45 నిమిషాల సమయం అయితే ఉంటుంది మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్లు సైన్స్ నుంచి 10 ఇంగ్లీష్ నుంచి 15 రీజన్ నుంచి 10 జీకే నుంచి 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇందులో 30 మార్కులు వస్తే రిజర్వ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళైతే పాస్ అండి 27 మార్కులు వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్వాలిఫై మార్క్స్ అనమాట ఇది ఇంత వస్తే జాబ్ వచ్చినట్టు కాదు క్వాలిఫై మార్క్స్ మాత్రమే అదేవిధంగా సెక్షన్ 2 చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ గా మార్క్స్ వచ్చేసి 50 మార్కులు ఉంటాయి అదేవిధంగా 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీనికి సమయం వచ్చేసి 30 నిమిషాల సమయం అయితే ఉంటుంది ఇందులో మ్యాథ్స్ నుంచి 25 ఫిజిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి అయితే యూఆర్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓబీసీ వాళ్ళకు ఇందులో 20 మార్కులు వస్తే పాస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 17 మార్కులు వస్తే పాస్ అనమాట సో ఈ సిలబస్ మొత్తం ఇంటర్ బేస్డ్ అయితే ఉంటుంది అదేవిధంగా డొమెస్టిక్ బ్రాంచ్ వచ్చేసి 10th క్లాస్ బేస్డ్ లెవెల్లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటాయన్నమాట అయితే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ సెక్షన్ 1 సెక్షన్ 2 అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ చూసారు కదా పైన సెక్షన్ 1 అదేవిధంగా సెక్షన్ 2 అని చెప్పేసి ఎవరైతే డొమెస్టిక్ బ్రాంచ్ కు మాత్రం అప్లై చేస్తారో వాళ్ళకి కేవలం ఈ యొక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది ఎవరైతే జీడీకి అప్లై చేస్తారో జీడీకి అప్లై చేసిన వాళ్ళకి ఈ యొక్క 2 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట ఇదొక విషయం అయితే గమనించండి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అదేవిధంగా పేపర్ వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఉంటుంది ఇదొక విషయం అయితే గమనించండి ఓకేనా ఇక స్టేజ్ 2 చూసుకున్నట్టయితే ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అన్నమాట ఎవరైతే ఎగ్జామ్ లో క్వాలిఫై అయితారో వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే చేస్తారు ఈ ఫిజికల్ టెస్ట్ చూసుకున్నట్టయితే 1.6 km రన్నింగ్ అయితే ఉంటుంది దానికి సమయం వచ్చేసి 7 నిమిషాల సమయం అయితే ఉంటుంది దాని తర్వాత 20 స్క్వాడ్ అప్స్ ఉంటాయి అదేవిధంగా 10 పుష్అప్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇది పెద్ద కష్టమేం కాదు ఒక రన్నింగ్ అనేది మీరు కంప్లీట్ చేశారంటే ఇవన్నీ పెద్ద కష్టమేదేం కాదు సో మీరు ఫిజికల్ టెస్ట్ వరకు వెళ్ళాలంటే మీరు ఎగ్జామ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించాలి ఎవరైతే ఎగ్జామ్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ 2 అంటే ఫిజికల్ టెస్ట్ అయితే పిలుస్తారనమాట ఈ ఫిజికల్ టెస్ట్ తో పాటు మీకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుందండి సో ఎవరైతే ఒక స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ 3 ఉంటుంది ఇక్కడ అంటే ఎవరైతే స్టేజ్ 1 అదే విధంగా స్టేజ్ 2 ని క్లియర్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ 3 కదా పిలుస్తారు స్టేజ్ 3 ఏంటి అంటే మెడికల్ అండి ఇక్కడ ఎవరైతే స్టేజ్ 1 స్టేజ్ 2 ని క్లియర్ చేసి వస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ 3 లో మెడికల్ చేసేస్తారు అదే విధంగా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్ గా జరుగుతుంది సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు దాని స్టేజ్ 4 అని చెప్పేసి అంటారు అది ట్రైనింగ్ అంతకు మించి ఏం లేదు సో ఎవరైతే స్టేజ్ 3 వరకు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి జాబ్ వచ్చినట్టే లెక్క సో ఈ రకంగా అయితే ఉంటుంది అనమాట వీళ్ళకి ట్రైనింగ్ వచ్చేసి కూడా INS చిలకలో ఉంటుంది ఇదొక విషయం
అయితే గమనించండి. ఓకేనా, దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 16వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో అందరు సిద్ధంగా అయితే ఉండండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో నేను చెప్పినటువంటి ఏజ్ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో మీరందరూ అయితే సిద్ధంగా అయితే ఉండండి. ఓకేనా, ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా మీకు తర్వాత అయితే చెప్తాను. దీనికి అప్లై చేయాలంటే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇక్కడ 300 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు, మిగతా వాళ్ళందరికీ 300 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ ని కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. స్టేజ్ 1 వచ్చేసి ఆల్మోస్ట్ మార్చి ఎండ్ కల్లా కంప్లీట్ అయితే చేస్తాము. అదేవిధంగా స్టేజ్ 2 వచ్చేసి మే లో అయితే కండక్ట్ అయితే చేస్తాము. అదేవిధంగా స్టేజ్ 3 వచ్చేసి ఆల్మోస్ట్ సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అయితే చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఆల్మోస్ట్ ఇందులో మీకు ముఖ్యమైన ఘట్టం ఎగ్జామ్, కాబట్టి ఒక ఎగ్జామ్ లో మీరు మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించాలి. ఓకేనా, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి హైట్ ఎంత ఉండదు, చెస్ట్ ఎంత ఉండాలి అనేది ఇంపార్టెంట్, కాబట్టి అది కూడా చూసుకోండి. హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అదేవిధంగా చెస్ట్ గురించి మాట్లాడుకుంటే చెస్ట్ ఎంత ఉన్నా పర్లేదు, గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు అయితే పెరగాలి. దాంతోపాటు వెయిట్ వచ్చేసి మీ హైట్ దగ్గర వెయిట్ అయితే ఉండాలి. సో ఇవన్నీ పెద్ద కష్టమైన ఘట్టాలే కావన్నమాట. సో ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.